మొయినాబాద్ ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలు మరి ముగ్గురు వ్యక్తులు ఎవరో బీజేపీకి సంబంధించిన వాళ్ళని చెప్తూ ఒక సినిమా స్టోరీ లాంటిది మళ్ళీ కూడా సృష్టించిండు కేసీఆర్. కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. అసలు ఆ స్టోరీ చెప్తే, ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా, అది చిన్నపిల్లలు చెప్పినట్ట కథ చెప్తే కూడా అట్లా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రికి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా, మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందర తల వంచి పాదాలు పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నా. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంతకు దిగజారిపోయినావు నువ్వు? ఇంత చిల్లర రాజకీయాల ఇదేం ఎట్లా కనపడుతుందని, ఇది మీరు చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళలా కనపడుతున్నారు. తెలంగాణ ప్రజలు నువ్వు ఏ స్టోరీ చెప్తే ఆ స్టోరీ ఇంటర్ అని చెప్పి, సినిమా స్టోరీలాగా ఇంటర్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? స్టీఫన్ రవీంద్ర గారు పోలీసులు వాళ్ళ మొహాల్లో నిజంగా అంత గ్రేట్ ఆపరేషన్ అయితే వాళ్ళ మొహాల్లో గొప్ప ఆనందం ఉండాలి. వాళ్ళ మచ్చుకైనా వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించిందా? ఎక్కడైనా వాళ్ళ మచ్చుకైనా వాళ్ళ మొహాల్లో వాస్తవాలు చెప్పేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు? అరే ఏందయ్యా ఈ డ్రామా? మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివించాల్సినటువంటి పరిస్థితి ఉన్నతాధికారులకు ఏర్పడింది, పోలీస్ ఉన్నతాధికారులకు. వాళ్ళు అనుకుంటుండొచ్చు గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ పోస్టుల్లో ఉన్నారు, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పోస్టుల్లో ఉన్నారు. ఆ పోస్టుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి, హోదాల్లో ఉండి వాళ్ళు ఇటువంటి చెత్త రాజకీయాలను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నీ రాజకీయం ఉనికి కోసం, నీ రాజకీయం మనుగడ కోసం ఈరోజు ఎటువంటి స్టోరీలైనా నువ్వు చేయగలుగుతావు. ఆ నలుగురు ఎవరైతే ఎమ్మెల్యే నలుగురు అని చెప్తున్నారో ఆ నలుగురు నీ చుట్టే ఉన్నారు కదా కొన్ని రోజుల నుంచి. ఇంకా ఎన్ని కథలు అల్లిపిస్తావు, ఎన్ని స్టోరీలు అల్లిపిస్తావు? ఆపరేషన్ అంట పాపం వీళ్ళంటే 100 కోట్లు అంట, అంత అంత శక్తి ఉందా వీళ్ళకు? అక్కడ నిలబడితే మళ్ళీ గెలిచాడు ఒక్కడని ఉన్నాడా దాంట్లో? ఒక్కడన్నా ఆ నలుగురిలో ఒక్కరన్నా మళ్ళీ